అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీతోనే సాధ్యమని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండలంలో ఎంపీ పర్యటించారు. టీఆర్ఎస్ నేతలతో కలిసి మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. దుబ్బాక ఎమ్మెల్యే 10 పైసల పని చేయకపోయినా శిలా ఫలకంలపై తమ పేరు కోసం తాపత్రయం పడుతున్నారని విమర్శించారు. అనునిత్యం అబద్ధపు ప్రచారం చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. టీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్మాజీపేట వార్డులో మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం దుబ్బాక పట్టణంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. దుబ్బాక నుండి ముస్తాబాద్ వెళ్లే దారికి 8 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. గతంలో తాను పార్లమెంటులో 8 రోడ్లకు ప్రపోజల్ పెడితే 2 రోడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో దుబ్బాక ముస్తాబాద్ రోడ్డు ఒకటి అని చెప్పారు. దీనితో పాటు దొంతి తూఫ్రాన్ రోడ్డుకు 22 కోట్లు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు మేమే చేస్తే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తాను చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నుండి రూపాయి పని తేలేని ఎమ్మెల్యే మేము చేస్తున్న అభివృద్ధి పనుల విషయంలో అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఏ పని చేసినా తన పేరు శిలా ఫలకలపై ఉండాలనే తాపత్రయంతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత, ఎంపీపీ పుష్పలత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య, కౌన్సిలర్ ఆశా యాదగిరి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ, భూమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య నాయకులకు అందరికీ ఈ సందర్భంగా పేరు పేరున నాయకు నమస్కారాలు. ముఖ్యంగా దుబ్బాక నుంచి మరి ముస్తాబాద్ పోయే రోడ్డు మరి చాలా రోజుల నుంచి మరి పెండింగ్లో ఉండే, మరి గతంలో నేను ఎంపీ అయిన తర్వాత 2019లో మరి ఆ రోజు దీని మీద పార్లమెంట్లో మరి నేను ఒక 8 రోడ్లకు ప్రపోజల్ చేస్తే మరి ఒకటేమో నర్సాపూర్ నంగునూరు సిద్దిపేట చిన్నకోడూరు నారాయణరావుపేట సిద్దిపేట దుబ్బాక సిద్దిపేట ఇంకొకటి నర్సాపూర్లో ఒక రోడ్డు వస్తుంది, అది దొంతి నుంచి తూఫ్రాన్ నుంచి మల్కాపూర్ వరకు. అయితే 8 రోడ్లు పెడితే దాంట్లో మన నియోజకవర్గానికి సంబంధించి దుబ్బాక నుంచి ముస్తాబాద్ వరకు 8 కోట్ల 50 లక్షల శాంక్షన్ చేసి మరి నిన్ననే ఢిల్లీ నుంచి నాకు అది నేషనల్ హైవేకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు పంపడం జరిగింది. దీంతో పాటు దొంతి తూఫ్రాను మల్కాపూరు అదొక రోడ్డు అదొక 22 కోట్లది, ఇదొక 8 కోట్ల, దాదాపు 30 కోట్ల సంబంధించిన 2 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. మరి దుబ్బాక నియోజకవర్గంలో మరి ముస్తాబాద్ రోడ్డు ఎప్పటి నుంచో చాలా పెద్ద దాన్ని డబుల్ రోడ్డు చేసి మంచి స్ట్రెంథనింగ్ చేసి ముస్తాబాద్ వరకు దుబ్బాక టు ముస్తాబాద్ వరకు మంచి మధ్యలో కల్వర్టులు కట్టి ఆ రోడ్డు శాంక్షన్ చేసి ఇచ్చినందుకు మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. మరి అదేవిధంగా ఇవి కాకుండా కూడా మరి పిఆర్ రోడ్లు పంచాయతీ రోడ్లకు సంబంధించి మరి నిన్న 44 ప్రపోజల్స్ నియోజకవర్గంలో మరి ప్రతిపాదిస్తే దాంట్లో గాను 44 ప్రపోజల్లా మనకు మొత్తం అన్ని మండలాల కలిపి 44 ప్రపోజల్స్ పెడితే ఒక 30 కోట్లతోటి మరి 30 రోడ్లు శాంక్షన్ కూడా కావడం జరిగింది. దీంట్లో మరి మిడిదొడ్డి, దౌల్తాబాదు, రాయపోలు, తొగుట, దుబ్బాక, మరి నార్సింగు, మరి చేగుంట కూడా 7 మండలాలకు కలిసి 30 కోట్ల రూపాయలకు పంచాయతీ రోడ్లకు సంబంధించిన రోడ్లు కూడా రెన్యువల్స్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అదొక 30 కోట్లు, ఇదొక 8.5 కోట్లు, 38.5 కోట్లు మరి రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది.
ఇప్పుడు టెండర్లు అయి త్వరలోనే ఈ పనులు కూడా మరి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మరి మేమేమో మరి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మరి మాకు రోడ్లు కావాలంటే రోడ్లు శాంక్షన్ చేసుకొస్తున్నాం. మొన్నటికి మొన్న ఇప్పుడు దౌతాబాద్ చేగుంట రోడ్డు అది కూడా శాంక్షన్ చేయడం అది ఒక 22 కోట్లది. మొన్న ఒక గతం ఒక 5 రోజుల క్రితం అది కూడా శాంక్షన్ అయింది. మరి మా చేగుంట దౌతాబాద్ వాళ్ళు కూడా అది అక్కడ దాని మీద మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ కూడా ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏం కావాలనో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ చేస్తున్నాం మనం. మరి ఇలా ప్రభుత్వం మనది ఉన్నది ఏదైనా పని కావాలంటే చేసేది మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రభుత్వం తప్ప మరి ఎవరో చేసే అవసరం లేదు ఎవరితో కాదు కూడా. ఇలా ఈ పని కావాలంటే దరఖాస్తు పట్టుకొని ఎమ్మెల్యే దగ్గరకో లేకుంటే ఒక మంత్రి దగ్గరకో లేకపోతే ఎంపీ దగ్గరకో మరి అధికార పార్టీ ఉన్నోళ్ళ దగ్గరకో లేకుంటే ఒక మంత్రి దగ్గరకో లేకపోతే ఎంపీ దగ్గరకో మరి అధికార పార్టీ ఉన్నోళ్ళ దగ్గరకపోతే పని అవుతుంది తప్ప ఇలా బీజేపీ వాళ్ళు ఇలా ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నా అంటే ఇవన్నీ ఎవిడెన్స్ సహా ఎందుకు పెడుతున్నా అంటే దీనికి కారణాలు ఉన్నాయి. మరి ఇలా ఏ పని చేపిస్తే తెల్లారో మరణడం వల్ల ఇవన్నీ మేము చేపించినాము మాతోటే అయింది మేమే శాంక్షన్ చేపించినాం అని చెప్పి మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన పొద్దున్న లేస్తే కత్తెర జగలు పెట్టుకొని తిరుగుతాడు తప్ప పని చేపించి ఆయన ఎమ్మెల్యే అయ్యి 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పటి వరకు 10 పైసల ఏకాన పైసల పని చేసింది లేదు. కానీ అనునిత్యం అధికారులను మరి ఇది ఎప్పుడు కత్తిరియాలి అది ఎప్పుడు కత్తిరియాలి ఎప్పుడు ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి మరి రోజు ఫోన్లు చేసి బెదిరించి శిలాపాలకల మీద నా పేరు రావలేదు. పని చేసేది లేదు డబ్బులు తెచ్చేది లేదు చేసేది లేదు పీకేది లేదు పిత్తేది లేదు. కానీ శిలాపాలకల మీద ఏ ఊరిలో ఏ చిన్నది ఉన్నా మరి 100,000 రూపాయలది ఉన్నా మరి 10 కోట్లది ఉన్నా నా పేరు రావాలని చెప్పి మరి నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఇలా నిన్న దౌల్తాబాదు మరి చేయగుంట మరి అదేవిధంగా మరి మొన్నటికి మొన్న మిడిదొడ్డి మండలంలో మరి మేము 5-6 రోడ్లు ఎలక్షన్ ముందు శాంక్షన్ చేపించి R&Dకి సంబంధించిన రోడ్లు దాదాపు 50-60 కోట్ల రూపాయలతో రోడ్లు కూడా చేపిస్తే ఈ రోడ్డు నేనే చేపించిన ఆ రోడ్డు నేనే చేపించిన ఈ బంగ్లా నేనే కట్టిన ఆ బంగ్లా నేనే కట్టిన అని చెప్పి మరి మీడియాల సోషల్ మీడియాల తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నేను ఎవిడెన్స్ సహా ఎప్పుడెప్పుడు దరఖాస్తు పెట్టినాము ఎప్పుడు శాంక్షన్ అయింది ఎవరిది పెట్టిందని చెప్పి పక్క ప్రూఫ్తో సహా నేను చూపిస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మరి ఇప్పటికైనా కొంచెమన్నా ఒక మానవతం ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మరి తప్పుడు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఇలా ప్రభుత్వం మాది ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము చేసుకుంటాం. దుబ్బాకకి ఏం కావాలో చేసుకుంటాం. రేపు సిద్దిపేటకి ఏం కావాలో గజ్వేల్కి ఏం కావాలో ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో నాకు సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన నిధుల ద్వారా కావచ్చు మిగతాయి కావచ్చు మరి కొట్లాడి తీసుకొచ్చి చేపించుకున్నాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.